వెళ్ళాడని గురుకులం పాఠశాల వారు వెళ్ళాడని మాకు సమాచారం అందింది. అదే దీనికి దీని గురించి మనం గురుకులం పాఠశాల విద్యార్థి ఒక విద్యార్థిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళారు జనవరి 5వ తేదీన? మేము పిచ్చిగుండ్లపల్లి గ్రామానికి వెళ్ళాము. కుమ్మరినత్తం పంచాయతీ. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేశారు? మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమం చేపట్టి ర్యాలీలు, మొక్కలను, ఆ ఊరిని పరిశుభ్రతగా ఉంచాము. మీకు దానికి మీరు అక్కడ ఎంజాయ్ చేయలేదా? మేము ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేస్తూ ఆ ఊరిని పరిశుభ్రంగా ఉంచాము. ఇది చాలా మంచి పని. ఇది ఒక దీనికి అధ్యక్షుడు భరత్ అన్నా. భరత్ అన్నా మంజూర్. మీరు మొన్న అటు గోడ మీద కూర్చో. పాఠశాల వారు ఎంత సమయం నుండి ఎంత సమయం వరకు పాఠశాలను నిర్వహిస్తారు? 6 గంటల నుండి 8 గంటల వరకు. మీకు ఏమైనా ఇక్కడ చదువుకోవడం రాయడం మాత్రమేనా, లేకపోతే ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడం ఏమైనా ఉందా? అవును, మాకు ఇక్కడ ట్యూషన్కి వచ్చినాక చదువుకోవడం, రాసుకోవడం, క్యూబులు అన్నీ ఉన్నాయి. వ్యాయామానికి కలిగిన వాటి ఉన్నాయా? వాటి పేర్లు కొంచెం చెప్పండి. ఐ ఎక్సర్సైజ్ ఎక్సెట్రా. ఐ ఎక్సర్సైజ్ ఎంతో కంటికి ఎంతో మేలు చేస్తుంది కదా? అవును. దీని గురించి వీళ్ళు ఇంత వీడిఎఫ్ అనగానేమి, మాకు దాని గురించి బాగా వివరించండి. వీడిఎఫ్ అనగా విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్, మన ఊరు మన బాధ్యత. దీనిని భరత్ అన్న కొంతమంది యూత్ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలని, మన ఊరు బాగుండాలని వీళ్ళు ఎంతో శ్రమపడుతున్నారు. దీని చాలా మంచి పని. మీకు మేము ఒక హరికృష్ణ అన్న మీకు డ్యాన్స్ నేర్పిస్తున్నారని కూడా మేము మాకు సమాచారం అందింది. బాగా నేర్పిస్తున్నారా? అవును, మాకు ఆయన బాగా నేర్పిస్తున్నారు. మరిమాకలపల్లి పాఠశాలకు 9 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు ఆయన చక్కగా నృత్యం నేర్పిస్తున్నారు. ఇది అది ఉచితంగానే ఎంతో మంచి పని. వీళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారు. మీరు దానికి వారికి ఎంతో ప్రతిఫలం ఇవ్వాలి. అవును, మేము ఇవ్వాలి ఖచ్చితంగా. మేము బాగా చదువుకొని వారికి మంచి పేరు తెస్తాము. గుండపల్లిలో మీరు తెల్లారి తిన్నారా? అవును, మాకు తెల్లారి.